పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో పంచాయతీ పరిధిలోని గర్వల దిబ్బ ప్రాంతం చెందిన సుమారు 30 మంది జనసేన నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా జనసేన పార్టీలో చేరగా భీమవరం వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ వలసలను ఓర్వలేక బోగస్ ప్రచారం చేస్తూ జనసేన పార్టీని కించపరిచేలా వ్యాఖ్యానించడం వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమల్ల చంద్రశేఖర్ ఘాటుగా విమర్శించారు. శనివారం భీమవరం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. తొలుత జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజల కొరకు చేపడుతున్న సేవా కార్యక్రమాలు న్యాయ పోరాటాలకు ఆకర్షితులైన యువత స్వచ్ఛందంగా మా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. భీమవరం వైసీపీ నాయకులు పట్టణ గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేయాలి కానీ స్వచ్ఛందంగా పార్టీలో చేరిన వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బోగస్ ప్రచారాలు చేయరాదని హెచ్చరించారు. జనసేన పార్టీ ఎదుగుదలను ఓర్వలేక వైసీపీ స్థానిక నాయకులు అణచివేత ధోరణిని అవలంబిస్తున్నారని వీరి ఆగడాలకు హద్దు వేయగలిగే మీడియాను సైతం భయభ్రాంతులకు గురి చేయటం సరికాదని అన్నారు. కింద గ్రామం నుంచి అగ్నికుల క్షత్రియులుగా ఈ 3.5 సంవత్సరాలు ఎన్నిసార్లు పలకరించడం జరిగింది, ఎన్నిసార్లు గ్రామాలను సందర్శించడం జరిగింది, 3.5 సంవత్సరాల్లో కింద ఏం చేశారు? వీళ్ళు మేము పథకాలు ఆర్జేసిన తర్వాత నిర్బాధించేవాళ్ళని, ఇప్పుడు ఎలక్షన్ ఉందా దాన్ని మేము వాళ్ళని పరలోకాలకు పెట్టి మేము తీసుకొచ్చాము, జాయిన్ అవడం అనేది జరిగింది. మీరు చెప్పడం జరిగింది పంచాయతీ గర్వాల గ్రామంలో ఒక 40 మంది కార్యకర్తలు జాయిన్ అవ్వడం జరిగిందండి. శ్రీనివాస అనే వ్యక్తిని ఆయనకి 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉంటాయండి. బలవంతంగా మేము ఏదో చేసి మొత్తం ఆయన్ని ఏమని నిన్న మాజీ ఏఎంసీ చైర్మన్ గారు తిరుమల ఏడుకొండల గారు ప్రెస్ మీడియాలో చెప్పడం జరిగిందండి. ఆయన చిన్నపిల్లడే కాదండి, ఆయన వ్యక్తే తీసుకొచ్చి ప్రలోభ పెట్టి చేసి చేసి టైపు జనసేన కార్యకర్త లేదని, ఆయన స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవుతారని ఆయన ఆధ్వర్యంలో 40 మంది వచ్చి జాయిన్ అవ్వడం జరిగిందండి. జరిగింది మేమేదో ప్రభులు పెట్టి ఆయన దౌర్జన్యం చేసి టైపు కాదండి. చైర్మన్ గారు ఏడుకొండ గారు ఆయన అగ్నికుల శక్తికి నేను అగ్నికుల శక్తుల కమిటీ నుంచి వచ్చానండి. రోజున వైకాపా ప్రభుత్వం అంత దారుణం పరిస్థితి ఏమీ లేదండి, అసలు అంత నరక యాతన చూస్తున్నాడు వైకాపా ప్రభుత్వంలో. పని 3 సంవత్సరాల నుంచి ఎక్కడ కనిపించలేదండి, అసలు ఏ నాయకుడు గడపడానికి రాలేదండి. 1 సంవత్సరం మొన్న 2 సార్లు వచ్చాడు మా నియోజకవర్గానికి వైసీపీ నాయకులు అంతే తప్పించండి, రావడం జరగలేదండి. వాళ్ళ వృద్ధి అంటే గ్రామంలో 15 గ్రామాలు ఉన్నాయండి. లేకపోతే చైర్మన్ గారు చైర్మన్ కి ఎక్కువ మెంబర్ కి తక్కువ అని చెప్పేసి, లేదా మెంబర్ కి ఎక్కువ చైర్మన్ తక్కువ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు కూడా మీరు మాట్లాడాల్సి వస్తే వ్యక్తిగతంగా మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ పైన గెలిచాము మేము, మాకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పుకున్నారు. మరి మీరు ఏ విధంగా మరి మిమ్మల్ని దేనికి ఎక్కువ అని దేనికి తక్కువ పక్కన పెట్టారో దానికి కూడా చెప్తే సమాధానం చెప్తే బాగుంటుంది అని చెప్పి మేము కూడా అడుగుతా ఉన్నాం. నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే జనసేన పార్టీ ఈ రోజు పోరాడింది, రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఏ మాత్రం కూడా తగ్గకుండా బెరవకుండా మీ యొక్క అరాచకాలకి దౌర్జన్యాలకి మేము ఎదురొడ్డి నిలుస్తామని చెప్పి ప్రజల పక్షం నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రాజకీయంగా విమర్శలు చేయండి, మీరు చేస్తున్నటువంటి పాలనలో వైఫల్యాల్ని మీ చేతగాని పాలనని కేవలం మేము మీ యొక్క మీ దృష్టికి తీసుకొస్తాం, దాన్ని మీరు రాజకీయంగా తీసుకోవాలి. వాళ్ళ కష్టాలు చదువుకున్నాడు, దాని ద్వారా మాట్లాడతలేదు. మీరు ఆ విషయంలో లెక్చర్ ఇచ్చి ఆయన నిజర్గం బలవంతపు నా రాష్ట్ర నాయకుడు, మీకు లోకల్ స్థాయి నాయకుడు కదా, మీ పరిధిలోనే తాడే వస్తుంది కదా అనే వాళ్ళు ప్రజలు మనం అడుగుతున్నారు కదా. మరి 98 డ్రైవ్ మీద ఉన్న బ్రిడ్జ్లు మీ పరిధిలో మీ నిజర్గంలోకి వస్తున్నాయి కదా, అవి మీకు గుర్తు రావట్లేదా, ఆ విషయాలు మీకు తెలియట్లేదా? గారు ఒక ఛాలెంజ్ చేశారు, గర్వాల దెబ్బలో 50 మంది జాయిన్ అయితే కనుక నాకు చూపిస్తే కనుక నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి. సార్ ఒకటండి, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని మన రాజకీయంగా అక్కడ సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ ఉన్నారు, కొడితే పెట్టి తింటారు. అలాగే మనం బలప్రదర్శన చేసి మన రాజకీయ వ్యక్తిత్వం కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కదా. మీకు చాలా నేను చేస్తాను, రెండోటి ప్రజలకు ఉపయోగపడింది, కొన్ని వేల మందికి ఉపయోగపడి చాలా నేను చేస్తాను. మీకే కనుక దమ్ముంటే ఇది ఆగస్టునాల జనవరి లోపు తాడర వంతుని మేము నిర్మిస్తాం అని నిర్మించి చూపించండి. మాకు చేత కాదు, మీ చేతులు ఎత్తేసాం అధికారమైన కూడా మా వల్ల కాదని చెప్పండి. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ, మా జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు గారు కానీ, మా పిఎస్సీ చెప్పిన కనకాల సమితి ఎవరైనా నేను కనీసం సంప్రదించలేదు, అడగలేదు, నేను ఇస్తున్నాను ఆమె.
మీ చందా వేసిన జన సైనికులు చందాతో బ్రిడ్జ్ నిర్మిస్తాం దమ్ముంటే ఛాలెంజ్ రండి మీరు ఛాలెంజ్ చేసుకున్నా మీ చందా వేసి బ్రిడ్జ్ నిర్మిస్తాం మా వల్ల చేత కాదు మీ చేతులు ఎత్తేసాం మీరు నిర్మించండి అని చెప్పి నిర్మించే అవకాశం మాకు కల్పించండి అది ప్రజలకు ఉపయోగపడే ఛాలెంజ్ ఛాలెంజ్ బ్రిడ్జ్